హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్ నేనైతే ఊరికైతే వచ్చానండి ఇంకా ఊరికి వచ్చిన తర్వాత టెన్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయిపోయినారు కదా ఎలాగో ఊరికి వెళ్తున్నాం ఊరు వెళ్ళిన తర్వాత అందరితో కలిసి సెలబ్రేషన్ చేసుకుందాము అనమాట మా చెల్లెలు వచ్చి లుంగి కట్టుకున్నారు కదా అది కిందికి తీసేసి వీడియో తీయాలి కదా అనేసి అంటే మాస్ మే ఇక్కడ అనేసి అంటున్నారు అనమాట ఇంకా మేమైతే కేక్ తీసుకురావడానికి వెళ్తున్నామంటే పిల్లలైతే బాగా చెప్తున్నారు ఇంకా మా మా చిన్న హాయ్ చెప్పారు ఆ తర్వాత టెన్ కే అయిపోయారు ఇంకా కే అలా అవ్వాలండి తొందరగా మమ్మల్ని బాగా సపోర్ట్ చేయండి అన్నట్లుగా మా అయితే ఇక్కడ మాట్లాడుతున్నారనమాట ఇంకా అది వాయిస్ బయట సౌండ్ వస్తుంది కదా అందువల్ల ఇంకా నేనైతే అక్కడ వాయిస్ అయితే కట్ చేశాను ఇంక ఇక్కడ పిల్లలు వెళ్ళారు కదా వాళ్ళైతే మా మేనమామ కొడుకులు అనమాట అందుకే వాళ్ళని ఎందుకు నాన్న ఇక్కడ ఉన్నారు ఇంటికి పోలేదా అనేసి అడిగితే ఆడుకుంటున్నాం పిన్ని అనేసి అంటున్నారు ఇక్కడైతే మేమైతే బయలుదేరామన్నమాట కేక్ తీసుకురావడానికి ఆల్రెడీ మార్నింగే ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చాము ఇంకా ఇంకొకటి ఈ టెన్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా నాకెందుకో కొంచెం మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ నేనైతే ఇటు సైడ్ చెప్పాను కదా ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ తర్వాత ఇక్కడ ఇటు సైడ్ ఉండేది మా మా ఊర్లో లాస్ట్లో ఇక్కడ ఇంకా మాకు ఏంటంటే ఇది మా స్కూల్ అనమాట ఎందుకో అప్పుడు ఈ రోజులు కొంచెం గుర్తొచ్చాయి ఇద ఈ పార్కు ఇదంతా లేకుండా వండినింది ఎందుకు మీకు చూపించాలనుకున్నాను ఈ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా నేను ఎప్పటి నుంచో ఉన్నాను వీడియో అయితే తీయాలి అని అనేసి బట్ లోపలికంతా వెళ్ళి తీయలేకపోయినా కూడా ఇలా మీకైతే చూపించాలని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇదైతే ఆంజనేయ స్వామి గుడి అనమాట పార్క్కి ఫ్రంట్లోనే ఉంటుంది ఈ పెట్రోల్ బంక్ ఈ ఫైవ్ ఇయర్స్లో అసలు మా ఊరు ఎంత డెవలప్ అయిపోయిందంటే పెట్రోల్ బంక్ కూడా లేకుండా ఇప్పుడు పెట్రోల్ బంక్ కూడా వచ్చేసింది అసలు ఇంకా మా నాన్న అయితే ఇక్కడ మీరు ఎలాగో వెళ్తున్నారు కదమ్మా పెట్రోల్ పట్టించుకొని వచ్చేయండి అన్నారు అందువల్ల ఇంకా పెట్రోల్ కోసం అయితే వచ్చామన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే అన్నారు ఏదో గుడి ఓపెన్ అన్నారు కదా అది ఇదే నాననేసి ఎక్కడ అంటే ఆ గుడి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఇప్పుడైతే మీకు మీరు కొంచెము క్లోజ్గా అంటే స్లో మోషన్లో చేసుకొని చూసినారంటే పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ అయితే ఉందన్నమాట అది వెంకటేశ్వర స్వామి గుడి ఇప్పుడు ఆ టెంపుల్ని కూడా తయారు రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా అది కూడా ఓపెనింగ్ ఉంటుందనమాట నెక్స్ట్ ఆ ఓపెనింగ్ వీడియోస్ కూడా వస్తాయి బట్ ఇప్పుడే కాదు అది ఎందుకంటే మనం ఒక ఇది చేయాలంటే చాలా టైం పడుతుంది అలా అనుకోండి ఇంక ఇక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగా ఇవంతా పొ పొలాలు ఇంకా తాడిపత్రి నుంచి అనంతపూర్ నుంచి ఇలా బస్ రూట్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇలాగే వెళ్తుందనమాట రూట్ అనంతపూర్కి తాడిపత్రికి ఇంకా ఈ ఆంజనేయ స్వామి గుడి పార్కు పక్కనే ఈ పెట్రోల్ బంక్ అనేది ఉంటుంది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అందుకనేసి వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడ సూర్యుడు అస్త సూర్యుడు అస్తమించే సమయం కదా చాలా బాగా కనిపిస్తోంది అందువల్ల వీడియో అయితే తీసుకున్నాను నేను ఇంకా అక్కడ కార్ వస్తుంది కదా ఎందుకు వాళ్ళకి ప్రైవసీ ఉండాలి బట్ మనం ఉన్నాం కదా వీడియో తీసుకుంటున్నాము అని చెప్పకుండా ఆ కార్ అనేసి వీడియో అయితే కట్ చేసేది అన్నమాట కట్ చేసి ఆ తర్వాత ఇంక ఇక్కడ మళ్ళీ జస్ట్ అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను పెట్రోల్ పట్టుకొని ఇంకా బస్సు తాడిపత్రి బస్ అండి అది ఇలా ఈ రూటే అనమాట తాడిపత్రికి వెళ్ళే రూట్ ఇక్కడ నుంచి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట పెట్రోల్ పట్టుకొని ఎందుకంటే ఇంకా తను వచ్చే లోపల నేను వీడియో తీద్దాము అనేసి వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను నేను ఇంకా ఆయన అయితే వచ్చారు అక్కడ నుంచి ఇంకా మేమైతే మళ్ళీ కేక్ అంటే ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళిపోయామనమాట అంటే రోడ్డు వైపుగా మేము వచ్చింది ఆ రైట్ సైడ్లో అనుకోండి ఇంక ఇది స్కూల్ బ్యాక్ సైడ్ అయితే మీరు చూసారు ఇది ఫ్రంట్ అనమాట ఎంత పెద్ద స్కూల్ కదా మేము నేను ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను అనమాట సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కానీ అప్పుడు స్కూల్ ఉండడం వేరు ఇప్పుడు ఉండడం ఇప్పుడు చాలా మారిపోయిందండి అసలు అన్ని రూమ్స్ పడిపోయాయి మేము ఉన్నప్పుడు అయితే చెట్లతోనే ఫుల్ స్కూల్ అయితే నిండిపోయింది బట్ ఇప్పుడు చూడండి చెట్లు కూడా అంతగా లేవు బట్ మేము చదువుకున్నప్పుడు అయితే ఈ స్కూల్ ఎంత బాగునిందంటే చెట్లు అయినా ఈ స్కూల్ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నెన్నో మాట్లాడుతూ నిన్నాం అన్నమాట మేము అప్పుడు అసలు అంటే ఊరికి దూరంగా ఉంది ఆ మర్రి చెట్టు అక్కడ చూసారు కదా ఆ మర్రిచెట్టు ఇలా దయ్యాలు తిరుగుతున్నాయి అవి ఇవన్నీ చిన్న చిన్న పిల్ల టైంలో మనకి ఎలా ఉంటుందండి అన్నీ మనకి తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటాం కదా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంకా ఆ స్కూల్కి కొంచెం కొంచెం ముందుకు వస్తే సాయిబాబా గుడి అనమాట అనమాట రీసెంట్గానే సాయిబాబా తిరునాలు అయితే అయిపోయింది అంతా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను జస్ట్ ఒకసారి అన్ అందువల్ల వీడియో అయితే తీసాను ఎందుకంటే మన ఇప్పుడు తిమ్మంపల్లి వీడియోస్ ఒకవేళ తిమ్మంపల్లికి దూరంగా ఎక్కడైనా జాబ్స్ అలా వెళ్ళి చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒకసారి వాళ్ళకి కూడా ఒక మెమరీ అనేది వస్తుంది కదా ఓ ఇలా ఉందా ఊరు ఇలా మారిపోయిందా అని అనేసి సో జస్ట్ అలా క్లిప్ తీశానండి ఏమనుకోకండి టెన్ కే సబ్స్క్రైబర్స్ అనేసి కేక్ ఫస్ట్ చూపించకుండా ఇదంతా ఏంది అని అనేసి బట్ నేను అక్కడ నుంచి ప్రాసెస్ అయితే వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఇలా ఫ్రంట్కి రాగానే లెఫ్ట్ సైడ్లో నాన్న వాళ్ళ షాపులు అనమాట మూడు షాపులు ఒకే చోటు ఉంటాయి నాన్న చిన్నాన్న పెదనాన్న వాళ్ళది ఇంకా ఫైనల్లీ ఇక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చిన దగ్గరికి అయితే వచ్చామన్నమాట బేకరీ దగ్గరికి ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే కేక్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశారు ఇంకా మా హస్బెండ్ నాకు చూపించారనమాట చాలా బాగుంది కదా అని అనేసి అన్నాను ఎందుకంటే ఆ టెన్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అనేది చాలా బాగా లుక్ అనిపించింది అనమాట నాకు ఇంకా అలా కేక్ తీసుకున్న వెంటనే మా హస్బెండ్ అయితే అడిగాను అనమాట నేను అవి అంటే కొంచెము పైన పే క్రాకర్స్ లాగా పైకి సౌండ్ వచ్చి పైనుంచి లాగా పడుతుంది కదా అలాంటివి ఉంటాయి అనేసి అడిగాను వాళ్ళు ఇంకా అదైతే అక్కడ చూపించారు వాళ్ళు ఇది తీసుకున్నాం అనమాట ఇవి రెండు ఇంతకుముందు పెద్దోడు బర్త్డే అప్పుడు చిన్నోడు బర్త్డే అప్పుడు ఇవి తీసుకున్నాం కానీ ఇవి ఇంట్లో సరిగ్గా పేర్లేదనమాట అందుకే వాళ్ళని అడిగాను నేను లేదు బాగా వర్క్ అవుతుంది అని చెప్పారనమాట ఇక్కడ బేకరీ కనిపిస్తుంది కదా బేకరీ పక్కనే ఇంకా నాన్న వాళ్ళ షాప్స్ అనమాట ఈ మూడు షాప్స్ ఈ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో ఉండేది నాన్నది మధ్యలో పెద్ద నాన్నది ఇక్కడ చిన్నాది అనమాట చూపించాలనుకున్నాను మీకు ఈ మూడు నాన్న వాళ్ళ షాప్స్ అనమాట ఇంక ఇక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసాము హ్యాపీ

ఇంకొద్దిగా ముందుకు వస్తా వచ్చిందైనా చిన్న ఇంకొద్ది ముందుకు వస్తా కేక్ కటింగ్ వచ్చేసి శివరాత్రి పండగ రోజు అయితే జరిగిందనమాట ఆ రోజు అందరూ ఒక్క పొద్దే అసలు మా చిన్నాన్న వాళ్ళు అందరినీ పిలిచాం కానీ మా చిన్నాన్న వాళ్ళు అయితే తిన్నారు కానీ పిన్ని వాళ్ళు అయితే చిన్నాన్న వాళ్ళు కాదు ఒక చిన్నాన్నే తిన్నారు ఇంకొక చిన్నాన్న కూడా ఒక పొద్దే అనమాట అలా ఇంకా బట్ కట్ చేయాలనుకున్నాం కాబట్టి పండగ రోజే కట్ చేసేసాం అన్నమాట

మా చెల్లెలైతే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు కనిపించలే అనేసి అంటూ ఉంది అనమాట అక్కడ ఇంకా మా హస్బెండ్ గురించి తెలిసిందే కదా అలా ఏం పన్నా కూడా కేక్ పైన అన్నీ ఫస్ట్ తీసేయాల అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారనమాట ఇంకా అక్కడ ఇట్లాంటుంది మీతో చూడండి అట్లా అట్లా వేయచ్చా పోనా అడిగిపోనాన్నా సోభాగ్య అక్కడ పో అవారి పో సౌభాగ్యా అవారికి పో నువ్వే వీడియోలు చేసా అండి మేం కాదు మా హేమ మా పిన్ని అయితే యూట్యూబ్ వాళ్ళదే ఫస్ట్ వాళ్ళకి చెయ్యి వాళ్ళకి సెలబ్రేషన్ ఫస్ట్ వాళ్ళకి కేక్ అని అనేసి మా పిన్ని మా హేమ అంటూనే ఉన్నారనమాట మా చిన్నాయంతో ఇక్కడ వాళ్ళ నాన్న అయితే పెద్దోడిని వాడా అని పిలిచినారనమాట మా చిన్నాయన అంటే సరదాగా ఏ డాడా అని పిలుస్తూ ఉన్నారు భక్తి ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా కేక్ కట్ చేసాం కానీ బట్ ఎవరు తినలేదు ఇంకా మా చెల్లెలు ఇదిగో చూడండి పెడుతూ ఉంటే వాళ్ళకి నో నో భక్తి అని అనేసి ఉంటుంది అంటే అందరూ ఇప్పుడు ఒక పొద్దు కదా అందుకని భక్తిలో ఉన్నారు అన్నట్లుగా చెప్తుంది అనమాట పిన్ని కొయ్యండి పిన్ని వచ్చింది పిన్ని హే ప్రభు హే హరే రామ్ కేక్ దొరికింది అని తినేస్తున్నారు కదా పండగ పూట మీ డాడీని పిలుచు వస్తాడు వస్తాడు డాడీ మీ సౌభాగ్య నాయనా తీసుకుందిరా మయ్య వద్దండి తల్లి చూడ చూడదగ్గ సన్నివేశం ఇది చూడ తగ్గ సన్నివేశం ఎంత పని చేసిన పింది మా నాయన్ని మా నాన్నకైతే కేక్ పెట్టాలని వెళ్ళి అంత ముఖం పైన అయితే పూసేశారనమాట ఇక్కడ మా చెల్లెలు గమనించారా నువ్వు సైలెంట్గా ఉండు నేను పిన్నికి పూస్తాను అని చెప్పి చెప్తుంది మా పిన్నికి అసలు ఐడియానే లేదనమాట తను మా పిన్నికి పూ పూస్తుంది అని అనేసి ఇంకా వెంటనే మా చెల్లెల్ని పట్టుకొని మా చెల్లెలికి పూసేసింది మీరు గమనించినట్లయితే ఒకసారి ఒక క్లిప్ వేస్తాను చూడండి చూసారా అక్కడ చిన్న పిన్నికి అంటే మా చెల్లెల కేక్ పూస్తుండగానే

మా చిన్నాన్నకి పూసింది కదా ఇప్పుడు బయట వచ్చి కేక్ మా మే చీమలు పడతాయి పుయ్యద్దు అని అనేసి అంటున్నారు అనమాట కేక్ అంతా ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారని మాత్రం అనుకోకండి కేక్ అంతా అలాగే ఉంది జస్ట్ క్రీమ్ మాత్రమే కొద్దిగా తీసుకుంది పిన్ని వాళ్ళకి జస్ట్ అలా పుయ్యడానికి

ఇక్కడ మా జేజ్ అనమాట తనకైతే మార్నింగ్ నుంచి హెల్త్ బాగాలేదు ఇంకా మా చెల్లెలు జేజికి కూడా కొద్దిగా అలా పూస్తానంటే ఇంకా మా పిన్ని వాళ్ళంతా మేము నాకు బా బాగాలేదు ఆ అమ్మకి పోయొద్దు అని అనేసి అంటున్నారు మా జేజ్ వచ్చి బాగాలేదు లేమ్మయ్యా అని అనేసి ఇంకా లేచి కూర్చుందనమాట బాగా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట ఇలా ఇలా అంటే వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా మనమంటూ ఒక స్టెప్ వేసినాము అందులో సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నాము జస్ట్ స్మాల్ సక్సెస్ అనుకోండి ఆ స్మాల్ సక్సెస్ రావడానికి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేసామన్నమాట ఇలా మన చిన్న చిన్న ఆనందాలని మనం ఇలా మీతో మేము ఇలా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోస్ అనమాట ఇంకా ఇలా మీరు టెన్ కే ప్లేస్ అయిన తర్వాత మీకోసము అన్ ఇంకా మా కోసం ఇలా చిన్న చిన్న ఆనందాలని మనమైతే హ్యాపీగా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ కేక్ అయితే కటింగ్ అన్నమాట ఇంకా మా నాన్నమ్మతో అదే మాట్లాడుతూ నిన్నాను ఏం కాదులే అని అనేసి మాట్లాడుతూ అక్కడ ఇంకా అలా మాట్లాడేసి వచ్చేసామన్నమాట ముందుగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంతగా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ చాలా అంటే చాలా 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నేనైతే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే చాలా అంటే చాలా ట్రై చేస్తాను జస్ట్ స్మాల్ సక్సెస్ అండి ప్లీజ్ మీరంతా మమ్మల్ని విష్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను అండి ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే ఈ ఫొటోస్ నాకు చాలా అంటే చాలా నచ్చాయి అన్నమాట చూసేసి ప్లీజ్ లైక్ చేసి అయితే వెళ్ళండి ఎందుకంటే మన వీడియోస్ ఇంకా చాలామందికి షేర్ అవుతాయి అన్నమాట మీరు లైక్ చేయడం వల్ల థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ టెన్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి